పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరంల పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం. కరోనా నివారణకు ముందు జాగ్రత్త చర్యలే ముఖ్యమన్న ఎమ్మెల్యే దాసరి. పెద్దపల్లి బాలికల ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో ఆల్ ఇన్ వన్ బుక్స్ పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్. ఐటీఐ గ్రౌండ్ వాకర్స్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ. ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరిన వాకర్స్. మూడు వందల పదిహేడు జీవోను రద్దు చేసి ఉద్యోగుల బదిలీ న్యాయంగా చేపట్టండి, ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసిన శ్రీధర్ బాబు. పెద్దపల్లి కమాన్ చౌరస్తాలో బీజేపీ ధర్నా, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్గడానికి యత్నం, అడ్డుకున్న పోలీసులు. గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం అదనపు కలెక్టర్కు వినతి పత్రం, రెండవ విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని విజ్ఞప్తి. పెద్దపల్లి అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నిరసన, బండి సంజయ్ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్. ముప్పై నాలుగవ రోజుకు చేరిన మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె, సంఘీభావం తెలిపిన ఓదెల జడ్పీటీసీ గంటారాములు. పెద్దపల్లిలో రా రైస్ మిల్లర్ల సంఘం సమావేశం, నూతన సంఘాన్ని పాత సంఘాల్లో విలీనం చేయాలని తీర్మానం. పెద్దపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు, సావిత్రిబాయి పూలే ఆశయాలు కొనసాగించాలని పిలుపు. జూలపల్లిలో బీజేపీ నిరసన, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. బొంపల్లిలోని కొండ పోషమ్మ తల్లి ఆలయం వద్ద భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామంటున్న సర్పంచ్ అరకిల్ల లక్ష్మయ్య. రాగినేడులోని పిఎస్సిలో పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరం నిండిన పిల్లలకు కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్. బండి సంజయ్ అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ సుల్తానాబాద్లో బీజేపీ నిరసన, కేసీఆర్ నియంత్ర పాలనకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిక.